CITU కడప జిల్లా కార్యదర్శి కే శ్రీనివాసులు స్థానిక CITU కార్యాలయం పాత మున్సిపల్ కార్యాలయం వద్ద CITU 17వ జాతీయ మహాసభలు విజయవంతం కావాలని కాంక్షిస్తూ CITU జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా CITU జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ CITU అఖిల భారత 17వ మహాసభలు ఈ నెల 18 నుండి 22వ తేదీ వరకు కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు మహానగరంలో జరుగుతాయని అన్నారు. ఈ మహాసభల్లో దేశవ్యాప్తంగా ఉద్యోగ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన అధ్యయనం చేసి ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని ప్రసంగించనున్నట్టు తెలిపారు. కనీస వేతనం 26,000 అమలు కోసం స్కీమ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత, కనీస వేతనాల అమలు, అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని ఉద్యమించనున్నట్లు తెలియజేశారు. సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ 17వ జాతీయ మహాసభలు ఈ నెల 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు 5 రోజుల పాటు కర్ణాటక రాష్ట్ర రాజధానిటువంటి బెంగళూరు మహానగరంలో జాతీయ మహాసభలు నిర్వహించబోతున్నాం. జాతీయ మహాసభల నిర్వహణకి సూచకంగా ఈరోజు దేశవ్యాప్తంగా CITU జెండాల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి CITU ఆల్ ఇండియా కమిటీ నిర్ణయించింది. అందులో భాగంగా ఈరోజు బద్వేరు పట్టణంలో ఉన్నటువంటి CITU కార్యాలయం వద్ద కూడా CITU జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కారు చౌకగా విదేశీ పెట్టుబడిదారులకంతా కూడా అప్రాంగా అప్పజెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈ యొక్క విధానాన్ని వ్యతిరేకిస్తూ ఈ యొక్క జాతీయ మహాసభలో తీర్మానం చేయబోతున్నాం. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా రానున్నటువంటి కాలంలో CITU ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకి రూపకల్పన చేయబోతున్నాం. అలాగే ఈరోజు కార్మికులకు ఉన్నటువంటి 44 రకాల చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికుల్ని కార్మిక చట్టాలన్నింటినీ కూడా ఈరోజు పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చేటువంటి